రాహుల్ సోనియాలను మెప్పించడానికే సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఆరోపించారు. కేవలం రాజీవ్ గాంధీ విగ్రహం మాత్రమే ఏర్పాటు చేసి మిగతా మాజీ ప్రధానులను అవమానించారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ పదం ఉచ్చరించడమే ఇష్టం లేకని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని పేర్కొన్నారు. దేశంలో అవినీతి, కులమత రాజకీయాలు సృష్టించింది కాంగ్రెస్ సేనని రాకేష్ రెడ్డి మండిపడ్డారు. వాస్తవానికి మన ప్రధానమంత్రులు ఎవరికి వారే సాటి అద్భుతమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రపంచమే అబ్బురబోయే విధంగా పరిపాలన చేసినటువంటి ప్రధానమంత్రులు మన ప్రధానమంత్రులు. వాళ్ళు దేశం కోసం పనిచేసిండ్రు, సమాజం కోసం జీవించిన వాళ్ళు వాస్తవం. కానీ ఈ దేశం అంటే కేవలం నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చిత్రీకరించడం, ఇది మిగతా అందరి ప్రధానమంత్రులను అవమానపరచడమే ఇది. కానీ ఈ దేశంలో కరప్షన్ను పుట్టించింది మాత్రం కాంగ్రెస్ పార్టీయే, కుల రాజకీయాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే, ఈ దేశంలో మత రాజకీయాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే, పేదరికాన్ని సృష్టించింది కాంగ్రెస్ పార్టీయే, ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా.